పామ్ బీచ్ లో ఉన్నాను. దేనికే ఏంది అక్కడ షాపులు. కామర్స్ వారి విమెన్స్ వింగ్ ఏర్పాటు చేసిన నేచురల్ లివింగ్ ఎక్స్పో చూడటం జరిగింది. ఎందుకంటే మన దైనందిన జీవితాల్లోనే మన పర్యావరణానికి హాని చేయకుండా వాటికి హితమైన ప్రోడక్ట్స్ ఏ విధంగా వాడుకోవచ్చు. వైజాగ్లోనే చాలా మీరు చూస్తే చాలా ఆశ్చర్యంగా చాలామంది ఆడవాళ్ళు ఏర్పాటు చేసుకొని నడుపుతున్న వివిధ రకాల ప్రోడక్ట్స్ని వివిధ రకాల ఆర్గనైజేషన్స్ మీరు ఇక్కడ చూడటం జరుగుతుంది. మనకే తెలియని వైజాగ్ మనకి ఈరోజు కనిపించే విధంగా పర్యావరణ హితంగా ప్రతిరోజు మనం వాడే ప్రతి ఒక్క చిన్న విషయంలోనూ కూడా ఏ విధంగా మంచికి మార్పు చేసుకోవచ్చు, దానికి తగిన ఆల్టర్నేటివ్స్ ఏమిటి అనేవి ఈరోజు మనకే కళ్ళకి చూపిస్తున్నారు. అది మనం చిన్న చిన్న మార్పులు మన జీవితంలో చేసుకుంటే ఏ విధంగా పర్యావరణానికి మంచి చేసిన వాళ్ళు అవుతాము, మన భావితరానికి మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతాము అనేది పెద్ద ఖర్చు లేకుండా పెద్ద మొత్తం మన జీవితం మారిపోతుంది అన్నట్టు కాకుండా ఎంత సులభంగా చేసుకోవచ్చో చూపిస్తున్నారు. ఈ రోజు ఒక మంచి రోజుగా నేను పరిగణిస్తున్నాను. వెరీ వెల్ లివ్డ్ టుడే. ఇంత మంచి మంచి ఆర్గనైజేషన్స్కి పరిచయం చేసినందుకు అవకాశం వచ్చింది. దానికి నేను విసిసిఐ విమెన్స్ వింగ్కి చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు, విశాఖవాసులందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ని చూసి ఎలా మనం ఒక నేచురల్ లివింగ్ పర్యావరణ హితమైన ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ ఏర్పాటు చేసుకోవడానికి ఏ విధంగా మనం కూడా ఒక తోడ్పాటు చేసుకోవచ్చు అనేది అందరూ చూడవచ్చు. దయచేసి అందరూ కూడా విజిట్ చేయండి. సాయంత్రం వరకు ఉంటుంది. చూసి ఆ మార్పులు మన జీవితంలో కూడా చేసుకొని మంచి భవిష్యత్తుకి నాంది పలుకుతాం. Visakhapatnam, the women wing, the women who all I have assembled here today, and they have put up their stalls and trying to bring environment and all the natural ingredients and everything, and they have put up their stalls in a big way. All the very best to each one of them who have come up, the whole team who has put in the efforts to bring all of them together and bring these ladies in one fold. Thank you all for inviting me also, and an eye opener for me to see so much is happening in a city of destiny, Visakhapatnam. Thank you.